ప్రభుత్వ భూములను అమ్మి సొమ్ము చేసుకునేంత ఆసక్తి పేద ప్రజల పంపిణీ వ్యవస్థలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి కరువైందని వెల్దుర్తి మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మహేష్ రెడ్డి అన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్ బియ్యం 12 రోజులు గడుస్తున్న మండలంలో ఇప్పటి వరకు ఏ ఒక్క రేషన్ షాప్ కి బియ్యం రాలేదని ఆయన అభిప్రాయపడ్డారు. నిరుపేదల ఆకలి తీర్చే రేషన్ బియ్యాన్ని ప్రతి నెల 1వ తారీఖు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈరోజు 12వ తారీఖు అయినా ఇప్పటి వరకు షాపులకు బియ్యం రానటువంటి పరిస్థితి ఉంది. మండలంలో ఏ గ్రామానికి కూడా ఇప్పటి వరకు బియ్యం సప్లై అనేది జరగలేదు. ప్రతి నెల ఇదే విధంగా 10 తారీఖు తర్వాత నెలాఖరి వరకు బియ్యం సప్లై చేస్తూ ఉన్నారు. గతంలో 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ప్రతి ఒక్క ప్రజలకు బియ్యం ఇచ్చేది. తర్వాత 19వ తారీఖు వరకు డీడీలు కట్టించుకొని నెల చివరి వరకు అలాట్మెంట్ జరిగేది. కానీ ఇప్పుడు అటువంటిది జరగట్లేదు. కేవలం ఈ ప్రభుత్వానికి భూములు అమ్మడం, ఓట్ల కొనుగోలు చేయడం మీద ఉన్న శ్రద్ధ, ప్రజల మీద ప్రజలకు సేవ చేయాలన్నటువంటి ధ్యాస లేనటువంటి పరిస్థితి. ఇంతవరకు 10 సంవత్సరాలు గడుస్తున్న ఊరిలో ఏ ఊరును చూసుకున్నా కనీసం 10 రేషన్ కార్డులు ఇచ్చినటువంటి దాఖలాలు కూడా లేవు.